హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దీని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11వ తేదీ అక్టోబర్ 2019 నుంచి 9వ తేదీ నవంబర్ 2019 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 12 రకాల ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ మరియు సెకండ్ జాబ్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఈ రెండు జాబ్స్ గురించి నేను ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. మిగతా 10 పోస్టుల గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో థర్డ్ పోస్ట్ చూడండి, జూనియర్ కెమిస్ట్రీ ట్రైనీ విభాగంలో 6 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అనుకుంటే అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు వచ్చేసి 26 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీలోని నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 29 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని జాబ్స్కి సంబంధించి ఏజ్ అనేది సేమ్గా ఇవ్వడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ కెమికల్ విభాగంలో చూస్తే 113 ఖాళీలు అనేవి ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ మెకానికల్ విభాగంలో 27 ఖాళీలు అనేవి ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగంలో 36 ఖాళీలు అనేవి ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 25 ఖాళీలు, డ్రాఫ్ట్మెన్ ట్రైనీ విభాగంలో ఒకే ఒక పోస్ట్ ఉంది. ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ విభాగంలో 2 ఖాళీలు, ట్రైనీ అసిస్టెంట్ మెటీరియల్స్ విభాగంలో 4 ఖాళీలు, ట్రైనీ అసిస్టెంట్ హిందీ విభాగంలో 4 ఖాళీలు, ట్రైనీ అసిస్టెంట్ విభాగంలో ఒకే ఒక్క పోస్ట్ ఉంది. ఈ జాబ్స్ సంబంధించి 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని స్టార్టింగ్ మంత్ 30,000 రూపాయల సాలరీ రావడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూనియర్ కెమిస్ట్రీ ట్రైనింగ్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే మినిమం 60% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ విత్ కెమిస్ట్రీ లేదా ఎనలైటికల్ కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ లేదా పాలిమర్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్ కెమికల్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే మినిమం 60% మార్కులతో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా డిప్లొమా ఇన్ ప్రోటోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ లేదా డిప్లొమా ఇన్ పాలిమర్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ మెకానికల్ విభాగంలో జాబ్కి అప్లై చేస్తూ ఉంటే మినిమం 60% మార్కులతో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగంలో జాబ్కి అప్లై చేస్తుంటే మినిమం 60% మార్కులతో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో జాబ్కి అప్లై చేస్తుంటే మినిమం 60% మార్కులతో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్మెన్ ట్రైనింగ్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే మినిమం 60% మార్కులతో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ జాబ్కి అప్లై చేస్తుంటే మినిమం 60% మార్కులతో బీకామ్ లేదా బీబీఎం కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ అసిస్టెంట్ మెటీరియల్ విభాగంలో జాబ్కి అప్లై చేస్తుంటే మినిమం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా కామర్స్ లేదా ఆర్ట్స్ లేదా బీబీఎం లేదా బీబీఏ లేదా బీసీఏ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ అసిస్టెంట్ హిందీ విభాగంలో జాబ్కి అప్లై చేస్తుంటే మినిమం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ఈ గ్రాడ్యుయేట్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ హిందీ ఉండవలసి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ట్రైనీ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేస్తుంటే మినిమం 50% మార్కులతో బీఏ లేదా బీఎస్సీ లేదా బీకామ్ లేదా బీబీఏ లేదా బీబీఎం లేదా బీసీఏ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి 120 క్వశ్చన్స్, 120 మార్కులకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్కులు, సబ్జెక్ట్ నుంచి 80 క్వశ్చన్స్, 80 మార్కులు, టోటల్గా 120 క్వశ్చన్స్, 120 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కర్ణాటకలో మాత్రమే ఉంటాయి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 9వ తేదీ నవంబర్ 2019 లోపు అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయాలి అనుకుంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్కి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేయడానికి
చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.mrpl.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుని కూడా మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో పే చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి www.onlinesbi.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి పే చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.